రాసులు పోసి అలాగే కొనుగోలు జరక్క, వర్షాలకు తడుస్తూ అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల పరిస్థితి చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం పక్కన చివరి ధాన్యపు గింజ వరకు కూడా వెంటనే కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలేమో చాలా ఆర్భాటంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే రైతులు ఎక్కడ పోసిన ధాన్యం అట్లనే ఉంది. క్వింటాల్కి తాలు తరుగు అని చెప్పి ఏదో కేజీయో కేజీన్నర తీయాల్సింది, 4 కేజీలు 5 కేజీలు తీసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం కొనుగోలు చేసినటువంటి ఈ ధాన్యంలో తరుగు తీసినటువంటి 4 కేజీలు 5 కేజీలు సంబంధించి సగం మిల్లర్లకి, సగం రాజకీయ నాయకులకి. దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ నేను వ్యవసాయం కోసం రైతుల కోసం మొసలు కన్నీళ్లు కారిస్తే ఇది కరెక్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.